హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సాటర్డే వ్లాగ్ అండి. చాలా చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను, ఎందుకంటే పెద్దగా ఈరోజు నేను చేసేసిన పనులు ఏమీ లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సాటర్డే కదా, ఇంకా మనుని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే ఎడిటింగ్లో కూర్చున్నాను. ఇంకా అన్నం ఒక్కటే ఉన్నాను, కూర కూడా మా వారైతే బయట నుంచి తెచ్చేసుకున్నారండి. ఇంకా అది వేసుకుని అయితే తినేసామన్నమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా వారు బయటికి వెళ్దామన్నారు. ఇంకా ఆయన కిందకి రావట్లేదు కదా అనేసి లోపల షాను మను ఇద్దరు అయితే సైకిల్ తొక్కుతున్నారండి. స్టార్టింగ్లో సైకిల్ తొక్కడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ ఇలాగ ఎవ్రీడే కొద్దిసేపు ఏదో ఒక టైంలో అయితే సైకిల్ తొక్కుతున్నారండి. సో ఇప్పుడు వీళ్ళకి సైకిల్ తొక్కడం అయితే ఈజీగా ఉంది. ఇది మా అపార్ట్మెంట్కి ఎదురుగుండా ఒక రోడ్డు ఉందండి, దీన్ని చాలామంది వీధి పోటు అనేసి అన్నారు. ఆ రోడ్డు అనమాట ఇది. సో ఇక్కడైతే ఇంకా బైక్స్ వస్తాయి, కార్లు వస్తాయన్న భయం ఏదనమాట. సో ఇంక ఈ రోడ్లోనే తొక్కుకోమంటాను. అండ్ పైనుంచి బాల్కనీలో నుంచి నేను చూసుకుంటూ ఉంటాను, పిల్లలు ఉన్నారా లేదా, ఎక్కడి వరకు వెళ్ళారు అనేసి చెక్ చేసుకుంటూ ఉంటానమాట. సో ఇలా తొక్కుతున్నారు. స్టార్టింగ్ షాను వీల్స్ లేకపోవడం తొక్కడానికి ఇబ్బంది పడ్డది, కానీ ఇప్పుడైతే వీళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం అయితే వీల్స్ ఉన్నాయి కాబట్టి బాగానే తొక్కుతుంది, కానీ రౌండ్ తిప్పాల్సి వచ్చినప్పుడు టర్నింగ్ దిగిపోయి అప్పుడు తిప్పుతుంది అనమాట. సో మేము బయటికి వెళ్ళామండి. ఎక్కడికంటే ఇక్కడ మేమున్న హౌస్ దగ్గర నుంచి ఒక 6-7 కిలోమీటర్ దూరంలో ఒక కొత్తది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్పారు. స్క్వేర్ యార్డ్ వచ్చేసి 5,500 చెప్తున్నారంట. సో 2 BHK అపార్ట్మెంట్ ఎంత అవుతుందని చూద్దామని వెళ్ళాము. 2 BHK 88 lakhs అవుతుందంటండి. తర్వాత మళ్ళీ మనకు ఇంటీరియర్కి మళ్ళీ మనకి అడిషనల్గా పైన ఖర్చులతోటి ఒక కోట్ అయితే అయిపోతుంది అనేది అనిపించింది. సో జస్ట్ చూసి వచ్చేసాము. అయితే మా వారు ఇది చాలా దూరంగా ఉంది, ఇది తీసుకున్నాక మళ్ళీ పిల్లలిద్దరికి ఆటో పెట్టాలి, ఇవన్నీ ఎందుకులే వద్దులే అనేసి అన్నారండి. ఇంకా అది కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా 1 ఇయర్ టైం పడుతుందంట అది కంప్లీట్ అవ్వడానికి, కానీ 80% పేమెంట్ ఇప్పుడే ఇచ్చేసేయాలి అన్నారండి. జస్ట్ ఇంకా చూసి వచ్చాము. మేమైతే బైక్ పైనే వెళ్ళామండి. బైక్ పైన వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే లోపల చాలా ఎండ అనమాట. ఇంక ఎండకి కాళ్ళు కిందకు పెట్టుకుంటాం కదండి, కాళ్ళు కూడా మాడిపోతున్నాయి, అంత ఎండ ఉంది. ఇంకా మాకు పిల్లలకి చాలా దాహంగా అనిపించింది. ఇంకా దాహం వేస్తుంది అంటే మా వారైతే కోకోనట్స్ కొన్నారన్నమాట. ఈ షాను మనం మొత్తం కంప్లీట్గా వాటర్ తాగలేరని చెప్పేసి మేము 3 బొండాలు మాత్రమే తీసుకున్నామండి. 3 బొండాలు తీసుకుని వాళ్ళిద్దరూ తాగా సగం సగం వదిలేశారు, అది నేను తాగేశాను, మా వారు ఒకటి తాగారు. ఇక 3 బొండాల్లో గుజ్జు అయితే వచ్చిందండి. మా పిల్లలకి గుజ్జు తినడం అంటే చాలా ఇష్టము. చాలామంది అలాగా గుజ్జు పెట్టకూడదు పిల్లలకి, అది కోకోనట్ వాటర్ తాగినప్పుడు అసలు ఇవ్వకూడదు అని కామెంట్స్ పెడతారు, కానీ అందులో గుజ్జు వచ్చింది కదా వాళ్ళు తింటామని అడుగుతారనేసి ఎప్పుడో ఒకసారే కదా అనేసి ఇంకా పెట్టామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 4:10 అయిపోయిందండి. క్విక్గా పిల్లలిద్దరిని త్వరగా రెడీ చేసేసి పిల్లలని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తున్నాము. సో వీక్లీ 2 times డ్యాన్స్ క్లాసు, సాటర్డే అండ్ సండే అనమాట. అది కూడా 4:30 to 5:10 వరకు అయితే మనకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది. పిల్లలిద్దరిని మేము డ్యాన్స్ క్లాసులో దింపేసి షాను మనని స్విమ్మింగ్ పూల్లో జాయిన్ చేద్దాము, ఈ సమ్మర్లో ఖాళీగానే ఉంటారు కదా అనేసి మా హస్బెండ్ అన్నారండి. సో ఈ స్విమ్మింగ్ పూల్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఒక రేట్ ఎంత అని అడుగుతాకి, ఇది మనకి రైల్వే క్లబ్లో ఉంటుందండి మెట్టు కూడా, మీకు మెట్రో దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది, ఎవరైనా జాయిన్ అవ్వచ్చంట. మేమైతే ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్నాము, మాకైతే 100 rupees పర్ మంత్కి. ఇక బయట వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోవాలంటే అండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మెట్టుగూడ క్లబ్ దగ్గరకు వచ్చి ఒకసారి కనుక్కోండి. మాకైతే 100 rupees. ఇక్కడ మెటర్నిటీ షూట్ చేసుకుంటున్నారండి ఒకళ్ళు, లైవ్లో చూశాను మెటర్నిటీ షూట్ ఎలా చేస్తారన్నది. ఇంకా మిగతా వాళ్ళకైతే మాత్రము ఫీజు సెపరేట్గా ఉంటుందంటే ఒకసారి కనుక్కోండి. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత బయటకైతే వచ్చి మళ్ళీ ఇక్కడ అంతకుముందు మీకు ఒకసారి చెప్పాను 67 lakhs ఒక హౌస్ ఉంది అనేసి, ఇది చూడడానికైతే వచ్చాము. మా హస్బెండ్కి అయితే ఈ ఇల్లు కొనాలి అనేసి మా హస్బెండ్కి ఉందండి, ఎందుకంటే దీంట్లో మనకి UDS వచ్చేసి 50 square yards వచ్చేస్తుంది అనమాట. ఒక సెంట్ మనకి స్థలం వస్తుంది,
ఇంకా మా హస్బెండ్కి ఇది కొనాలని ఉంది. ఇదైతే మనకి 70 lakhs అవుతుంది. మళ్ళీ ఇంటీరియర్ ఒక 10 lakhs అలా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదైతే మెట్టుగోళ్ళనే ఉందండి. మా ఆయన ఇది తీసుకుందామా అంటున్నారు. నేనేమో ఇంకా 70 lakhs పెట్టి మళ్ళీ ఇంటీరియర్ పెట్టి 80 lakhs అలా అవుతుంది కదా, తీసుకునేది కొంచెం పెద్ద తీసుకుందామని నేను అంటున్నానండి. ఇవి రూమ్స్ చాలా చిన్నవన్నమాట, ఇంటీరియర్ చేసేసరికి ఇంకా రూమ్స్ చిన్నవైపోతాయి. కానీ ఇప్పుడు ఉన్నన్నింటిలో ఇదే బెస్ట్ అనేసి మా వారు అంటున్నారు. నేనేమో అంత కంగారు పడకు, ఒక 30-40 lakhs ఏదైనా పాత దొరుకుతుందేమో అలా చూద్దాము, ప్రతి వీక్లీ మనం ఏదో ఒకటి చూద్దాంలే అనేసి ఇంకా నేను మేము వెనక్కైతే వచ్చేసాము. అలా సరదాగా ఇల్లులు చూడటం కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందండి. అంటే ఎవరు ఇల్లు ఎలా కట్టారు, ఏ మోడల్లో కట్టారని ఇలా నాకు చూస్తూ ఉండడం చాలా నచ్చుతుంది అనమాట. సో ఈరోజైతే అలాగా 2 houses అయితే వెళ్ళి చూసి వచ్చామండి. తర్వాత అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేశాను. బెండకాయలు ఉన్నాయి కొన్ని, సో బెండకాయ పులుసు పెడుతున్నాను. అయితే మా వారైతే బెండకాయ పులుసులో పెసర వడియాలు వేయమని అడిగారండి. ఇవి లాస్ట్ ఇయర్ అమ్మ చేసిన పెసర వడియాలు అనమాట. సో ఈ పెసర వడియాలని వేసి పులుసు పెట్టన్నారు. ఫస్ట్ అయితే పెసర వడియాలని వేపిస్తున్నాను. ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఫ్రయింగ్ ప్యాన్ అండి. అసలు నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఇదివరకు అల్యూమినియం యూజ్ చేసేదాన్ని కదండి, అల్యూమినియము అలాగే స్టెయిన్లెస్ స్టీల్లో నేను దలసరి లేకుండా కొంచెం పలచగా ఉండేది అది యూజ్ చేసేదాన్ని. అల్యూమినియం అయినా స్టెయిన్లెస్ స్టీల్ పలచగా ఉండదైనా కూడా వెంటనే మాడిపోయేది అనమాట. కానీ ఇండస్ వ్యాలీ చాలా దళసరిగా ఉందండి, ఎక్కువసేపు నేను పెట్టేసి వదిలేసినా కూడా మాడిపోవట్లేదు. అండ్ అల్యూమినియంలో నేను కుక్ చేసినప్పుడు కూర నల్లగా అయిపోయేది, నాన్ స్టిక్లో కూడా నలుపు వచ్చేదండి. మా వారికి నచ్చేది కాదు. కానీ ఈ ఇప్పుడుకి వచ్చి నేను ఇందులో 2 times కర్రీ వండాను, పులుసు అయిపోయింట, ఒకటి ములక్కాడ పులుసు, ఇప్పుడేమో బెండకాయ పులుసు, 2 super taste వచ్చినాయండి. ఈరోజు నిజంగా నేను చేసిన ఈ టమాటా బెండకాయ అండ్ అవేంటి వడియాలు ఉన్నాయి కదా పెసర వడియాలు, ఈ 3 కలుపు చేసిన కూర చాలా బాగా అయితే వచ్చిందండి. ఫస్ట్ నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేశానండి. అవి వేగిన తర్వాత దీంట్లోకి కొన్ని మెంతులు వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని అలాగే బెండకాయ ముక్కల్ని కూడా వేసి మూత పెట్టేశానండి. ఇలా మూత పెట్టి కాసేపు అయితే మగ్గనిచ్చానమాట, కొంచెం ఇలా మగ్గిపోయినాయి కదా, ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను. చూసారు ఎక్కడ అడుగంటుకోవడం ఇలా ఏమీ లేదు కదా. తర్వాత అయితే ఇంకా నేను దీంట్లోకి కొంచెము కారము అయితే వేసుకున్నానండి. అంటే కారాన్ని కూడా కాసేపు నూనెలో వేగనిస్తానమాట. ఇలా నూనెలో వేగిందనుకోండి బాగుంటుంది. అండ్ నేను ఇమీడియట్గా వాటర్ కూడా వేసానండి. ఫస్ట్ ఆవిరి మీద మగ్గనిచ్చి తర్వాత అయితే నేను ఇవి మగ్గినంతసేపు మగ్గుతుంది. తర్వాత నేను చింతపండు పులుసు డైరెక్ట్గా వేసేస్తానమాట. చాలామంది వాటర్ వేసి వాటర్లో ఇది ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేస్తారు కదా, ఇక నేనైతే అలా వేయనండి. డైరెక్ట్గా ముక్కలు మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసే వేసి చింతపండు పులుసులో ఇవైతే మరగనిస్తాను. ఇంకా ఇలాగ ఎంత పులుసు అవసరమవుతుందో అంత పులుసు అయితే వేసేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేశానండి. కాసేపు ఇది మరగాలన్నమాట, కొంచెం మరుగుతుంది అనగా మనము అప్పుడు మళ్ళీ పెసర వడియాలు వేసుకోవచ్చు. సో మూత పెట్టేశానండి, కాసేపటికి ఇది చక్కగా మరుగుతుంది. కరివేపాకు వేశాను. యాక్చువల్లీ నేను పెసర వడియాలు వేపించి పక్కన పెట్టుకున్నాను కదా, అవి ఉన్నాయనేసి మాట మర్చిపోయాను అనమాట. కరివేపాకు వేసినప్పుడు వేయాలి, మర్చిపోయి మూత పెట్టేశాను నేను. ఆ తర్వాత పెసర వడియాలు గుర్తొచ్చిందనమాట, అయ్యో పెసర వడియాలు వేయలేదు అనేసి అప్పుడు వచ్చి పెసర వడియాలు వేసాను. ఈ లోపల అయితే పులుసు చాలా వరకు దగ్గరగా అయిపోయింది. మళ్ళీ కొంచెం నీళ్ళు అయితే వేసి మళ్ళీ మూత పెట్టానండి. అంతే టేస్టీ టేస్టీగా పెసర వడియాలు బెండకాయ టమాటా పులుసు రెడీ అయ్యింది. అసలు పెసర వడియాలు వేసుకోవచ్చు వేయకూడదో కూడా తెలీదు, ఫస్ట్ టైం అయితే వండాను. కానీ కూర చాలా బాగుంది. ఇక మాది డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే మా వారిని మూవీ పెట్టండి, చాలా రోజులు అయిపోయింది మూవీ చూశాను నేను, అంటే వెబ్ సిరీస్లు చూస్తున్నాను కానీ మూవీ చూడలేదు. దట్టు నేను అంతకుముందు ఎప్పుడో అమెజాన్లో పొలిమేర 1 అయితే చూశానండి. అయితే పొలిమేర 2 ఈసారి ఆహాలో ఇచ్చారంట. ఇంకా మళ్ళీ మేము మొన్న ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము, ఒకటి నా ఫోన్లో లాగిన్ అయ్యేలాగా ఇంకోటి మా హస్బెండ్ ఫోన్లో లాగిన్ అయ్యేలాగా తీసుకున్నాం అనమాట. 500 rupees అంటే అండి 1 ఇయర్కి. సో అది తీసుకున్నాము. అయితే అది టీవీలో పెట్టుకోవచ్చా అని అడిగితే పెట్టుకోవచ్చు అని టీవీలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు మా హస్బెండ్. ఎంత ట్రై చేసినా టీవీలో మాత్రం రావట్లేదండి. ఇక సరే టైం వేస్ట్ ఎందుకులే, ఫోన్లోనే చూసేద్దాం అనేసి ఇంకా మేము డిసైడ్ అయ్యామన్నమాట. ఫస్ట్ ఫోన్లోనే పెట్టుకున్నాము కానీ ఎందుకు ఆగిపోతుంది టీవీలో, ఫోన్లో అయితే బాగానే వస్తుంది కానీ టీవీలో ఆగిపోతుంది అనమాట. అయినా పెద్ద స్క్రీన్లో చూస్తే బాగుంటుందని పెట్టమన్నాను కానీ ఎంత ట్రై చేసినా టీవీలో ఎందుకు స్ట్రక్ అయిపోతుందండి. అసలు ఈ ప్రాబ్లమ్కి రీజన్ ఏంటన్నది మాకు తెలియట్లేదు.
ఇంక ఇదిగోండి ఒకసారి అయితే ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్నాను నేను గదులు. ఇంకా తర్వాత అయితే ఫోన్లో మేము మూవీ అయితే చూస్తున్నామన్నమాట, పొలిమేర 2 చూస్తున్నాము. ఇంకా దీనికి కంటిన్యూషన్ పొలిమేర 3 కూడా వస్తుందంటండి, చూడాలి మరి ఎప్పుడు వస్తుందో ఏంటి ఆ మూవీ. ఇక ఈ మూవీ అంతా చూసేసరికి టైం అయితే 11:00 అయిపోయిందండి. ఇక షాను మనుని మా హస్బెండ్ అయితే స్టోరీస్ చెప్పి పడుకోబెట్టేశారు, నేనైతే మాత్రము గిన్నెలు తోమలేదు. మళ్ళీ వీటిని ఇలాగే వదిలేసాను అనుకోండి, ఇప్పటికే మా ఇంట్లో చిన్న బుద్ధింకులు ఎక్కువైపోయినాయి. యాక్చువల్లీ ఈరోజు నేను కిచెన్ డీప్ క్లీనింగ్ చేద్దామనుకున్నానండి, కానీ బయటికి అవి తిరగడము ఎడిటింగ్లో ఎక్కువ టైం అయిపోవడము ఇంకా అవి నేను చేయలేకపోయాను అనమాట. ఇంకా అందుకనేసి సరే ఈరోజు మూవీ చూద్దాము, ఇక మండే నుంచి స్ట్రిక్ట్గా ఒక టైం టేబుల్ ఫాలో అవుదాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా అందుకనేసి నేను ఈరోజు అయితే మూవీ చూస్తే ఎంజాయ్ చేసేసానండి. ఇంకా గిన్నెలు వచ్చినాయి అనమాట, ఈ గిన్నెలను ఎలా వదిలేస్తే ఇంకా బొద్దింకలు ఎక్కువైపోతాయి ఏం బాబా అనేసి ఇంకా నేను గిన్నెలు కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనకి ఏంటంటే చల్ల చల్లగా తాగాలి అనేసి మనసు పీకుతూ ఉంటుంది. చల్లగా తాగాలి అనిపిస్తుంది అనేసి మనము ఫ్రిడ్జ్ వాటర్ అయితే తాగకూడదు. మేమైతే మీరు నా పాత వ్లాగ్స్ 2 ఇయర్స్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుందండి, మేము ఎప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ అయితే తాగము, కానీ మాకు చల్లగా తాగాలనిపిస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరము మేమైతే కొండ నీళ్ళు తాగుతాము. ఇలా మేము 3-4 ఇయర్స్ నుంచి అయితే ఫాలో అవుతున్నామండి. అయితే రీసెంట్గా మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు కుండ స్కూటీల మీద నుంచి కిందడిపోయి పగిలిపోయింది అనమాట మా కుండ. లేకపోతే 3-4 ఇయర్స్ ఆ కుండ చాలా బాగా ఉపయోగపడిందండి. ఇప్పుడు మళ్ళీ మేము కుండ కొనుక్కోవడానికి వెళ్ళాలి, ఆ షాపింగ్ వీడియో పెడతాను కుండ. అప్పుడు మేము 250 రూపీస్ కొన్నాము, అప్పుడు ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయితే యూజ్ చేశానండి ఆ కుండని. ఇప్పుడు పగిలిపోయిందండి, మళ్ళీ కొనుక్కోవాలి. ఇంకా తర్వాత ఏంటంటే చల్లగా తాగాలనిపించినప్పుడు కొండ నీళ్ళు తాగండి, ఇంకా చల్లగా తాగాలి అనిపించినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కోకోనట్ వాటర్నే తీసుకోండి. ఇవి మనకి హెల్త్కి మంచిది అనమాట. అలా కాకుండా మనము ఐస్ వాటర్ని కానీ లేకపోతే ఇంకా చాలామంది డ్రింక్స్ ఎక్కువగా తాగుతారు కదా, సో వాటితో కంపేర్ చేస్తే మనకి ఇవి హెల్దీ కూడానండి, అండ్ మన బాడీకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాంటి డ్రింక్స్ ఐస్ వాటర్ తాగితే మన బాడీ డిహైడ్రేట్ కూడా అయిపోతుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేసింది కదా, చాలా వేడిగా అనిపిస్తుందండి బయట అయితేని, కానీ మాకు నైట్ టైం మాత్రము అంత వేడి అనిపించట్లేదు అనమాట. మాకు హైదరాబాద్లో ఇదే మెయిన్ ప్లస్ అండి, నైట్ టైంకి కొంచెం కూల్ అయిపోతుంది, అంత మనకి ఏసీలు ఖచ్చితంగా అవసరము అన్నంత ఉండదనమాట, చల్లగానే ఉంటుంది. కానీ బయటికి వెళ్తే మాత్రం చాలా ఎండని మాత్రం అనిపిస్తుందండి. ఇదిగోండి నేనైతే వంటగదిని కూడా శుభ్రం చేసేసుకున్నాను, సో నా నైట్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, క్లీన్గా అయిపోయింది ఇప్పుడైతేని. ఇంకా ఇట్స్ టైమ్ టు స్లీప్ అండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.